విరుతుడు. రాక్షసుల గురించి మనం చాలా కథలు వింటూ ఉంటాం కదా, కానీ అసలు రాక్షసులంటే ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు అనే విషయం అర్థమవటానికి వ్యాసుడు ఒక చక్కటి కథ చెప్పాడు. ధ్రువుడు విష్ణువు కోసం తీవ్రంగా తపస్సు చేస్తున్నటువంటి రోజుల్లో అతన్ని పరీక్షించడానికి ఇంద్రుడు విరథుడు అనేటి గంధర్వుణ్ణి రాక్షస రూపంలో పంపించాడట. ఆ పని పూర్తయ్యాక కూడా విరథుడు అదే వేషంలో ఉండి సరదాగా అక్కడ మునుల్ని ఏడిపించడం ప్రారంభించాడు పని పూర్తి చేసుకోకుండా. ఒకరోజు ఒక ముని విరథుడి వేషాన్ని గుర్తించి, నువ్వు నిజంగానే రాక్షసుడుకా అని శపించాడట. అప్పటి నుండి వాడు మరింత క్రూరుడయ్యాడు. అయితే సహజంగా గంధర్వుడు అవటం వల్ల వాడి దేవతాశక్తులు దివ్యదృష్టి తగ్గలేదు. ఒకసారి వాడు అడవిలో తిరుగుతూ ఉండగా సమితులు ఏరుకుంటున్నటువంటి కొంతమంది మునికుమారులు ఎదురుపడ్డారు. వాడి రాక్షసాకారం చూస్తూనే పిల్లలంతా భయపడి తలో దిక్కును పారిపోయారు. భరతుడనే పిల్లవాడు మాత్రం ధైర్యంగా నిలబడి చూస్తున్నాడు. రాక్షసుడికి వాడి ధైర్యం చూసి సంతోషం కలిగింది, కోపం కూడా వచ్చిందట. ఇంతలో వాడికి ఒక వింత ఆలోచన వచ్చింది. వీడే ఇంత ధైర్యంగా ఉంటే వీడి తండ్రి ఎలా ఉంటాడో చూద్దామనుకనిపించే ఆ కుర్రవాణ్ణి బంధించేశాడు. మిగతా పిల్లలు పరిగెత్తుకు వెళ్ళి ఈ విషయం భరతుడి తండ్రికి చెప్పారు. ఆయన వచ్చి రాక్షసుడికి నమస్కరించి, అయ్యా, వీడు నా ఏకైక పుత్రుడు, దయతో వీణ్ణి వదిలిపెట్టు అని బ్రతిమాలాడట. తన ముందు నిలబడి అంత నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి మునిని చూస్తూనే విరథుడికి ఆయనెవరో గొప్ప తపస్వి అని అర్థమై ఆయన శక్తి ఎంతటిదో చూద్దామనిపించిందట. ముని, నా నోటికి దొరికిన ఆహారాన్ని నేను వదలలేకపోతున్నానయ్యా, నీకోసం అలాగే వదిలేస్తాను